హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బొబ్బర్లతో వడల్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. బొబ్బర్ల వడలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందు రోజు రాత్రి బొబ్బర్లని ఇలా నానబెట్టి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా నానిపోతే సరిపోతుంది. అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే పుదీనా, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే ఆనియన్, కొన్ని వెల్లుల్లి కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. టేస్ట్కి సరిపడ సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆఫ్ వాము కూడా వేసుకోండి. డీప్ ఫ్రై ఐటెం కాబట్టి వాము వేసుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి బొబ్బరి పప్పు, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, వాము, జీలకర్ర ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేసుకునేటప్పుడు వాటర్ని ఏమాత్రం యాడ్ చేయకూడదు, మరీ పలచగా అవుతే వడలు అస్సలు రావు. చూసారు కదా, ఇలా బొబ్బల్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. బరకగా గ్రైండ్ చేసుకోవడం వల్ల వడలు క్రంచిగా వస్తాయి. అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ ఆఫ్ పసుపును కూడా వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, పుదీనాను కూడా వేసుకోవాలి. అలాగే చివరగా సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ ఎప్పుడు కూడా చివరగా యాడ్ చేసుకోవాలి, లేదంటే పిండిలోకి వాటర్ చేరి పిండి అంతాను పలచగా తయారైపోతుంది. సో వడలు చేయడానికి పలచగా ఉంటే వడలు అసలు రావు. చూసారు కదా, పిండి అంతాను ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం వడల్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్పై ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకున్న తర్వాత ఒక పాలిథిన్ కవర్ తీసుకొని చేతికి, అలాగే పాలిథిన్ కవర్పై వాటర్ని అప్లై చేసుకొని ఒక్కొక్కటిగా వడల్ని ప్రెస్ చేసుకొని ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు కూడా పాలిథిన్ కవర్ని యూజ్ చేసినప్పుడు చాలా తేలిగ్గా వస్తాయి వడలు అనేవి. చూసారు కదా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వడలు ఫ్రై అయిపోయాయి. ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. చాలామందికి వడల్ని కరెక్ట్ షేప్లో చేయడానికి రాదు. సో ఇప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను. ఒక చిన్న కవర్ తీసుకొని వాటర్ అప్లై చేసుకొని, అలాగే కొంచెం పిండి తీసుకొని ఈ కవర్పై వడల్లాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత కావాలంటే కొంచెం మళ్ళీ వాటర్ తడుపుకొని ఇలా తీసేసుకొని ఆయిల్లో వేస్తే, చూసారు కదా, చాలా తేలిగ్గా వచ్చాయి. ఇలా వేయండి, వడలు కరెక్ట్ షేప్లో వస్తాయి. చూసారు కదా, బొబ్బర్ల వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. చాలా టేస్టీగా ఉంటాయి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.